ఏంటంటే ఆడవాళ్ళు అంటే నీకు చాలా గౌరవం, ఆడవాళ్ళని ఏమన్నా సరే స్పందిస్తూ ఉంటావు. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రాఫికింగ్ ఉంది అని చంద్రబాబు అనుకో చెప్పారు, మనం ఎందుకు స్పందించలా? నేను అబద్ధం చెప్పట్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లంచం ఉండాలి లేరా అని చంద్రబాబు గారి ప్రియమిత్రుడు బిఆర్ నాయుడు వాడి టీవీలో టీవీ ఫైవ్లో లైవ్లో చెప్పాడు. సార్ ఒకటి ఇవ్వండి, విన్నారుగా? స్వయంగా బిఆర్ నాయుడు ఆయన టీవీలో పక్కనే కూర్చొని సినిమా ఇండస్ట్రీ ఆడలంత లంజలు అనేరా తిట్టాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి బాబుకి కోపం. గొప్పతనం ఏంటంటే మీ మనం కొన్ని తెలుసుకోవాలి వాళ్ళ ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు టీవీ ఫైవ్ అంటే మా కమ్మ మీడియా, మా కమ్మ నాయకుడు, వీళ్ళింట్లో ఆడవాళ్ళందరూ పతివ్రతలే. ఇప్పుడు మిగతాళ్ళందరూ లజ్జలు వాళ్ళ దృష్టిలో. ఎప్పుడో స్టాప్ వేస్తారు, వాళ్ళకి నచ్చలేదు లక్ష్మీ పార్వతి తిరుగుమోతు స్టాప్ వేశారా లేదా? ఒక ఐదారేళ్ల పాటు రామోజీరావు లక్ష్మీ పార్వతి గారిని ఎంత ఘోరంగా దుష్టశక్తి ఎవ్రీ డే ఆయన ఆ గురించి రాయని రోజు లేదు, ఆమెను విమర్శించని రోజే లేదు. ఎందుకంటే ఆమె పేద కమ్మమ్మాయి కదా, వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే ఇది రాధాకృష్ణ లక్ష్మీ పార్వతిని 70 ఏళ్ళ ఒక అమ్మ నాయనమ్మ వయసు ఉన్నామని 30 ఏళ్ళ వాడితో అంటగట్టి లవ్ పెట్టాడు. వాళ్ళిళ్ళల్లో ఆడాళ్ళు మాత్రం చాలా పతివ్రతలు. మాలాంటి వాళ్ళ ఇళ్ళల్లో చిరంజీవి లాంటి ఇళ్లల్లోనే తిట్టడానికి వాళ్ళ